ప్రపంచం అజ్ఞానమనే చీకటిలో తచ్చాడుతున్నటువంటి పరిస్థితి ఒక మనిషికి మనిషిగా విలువలేదు దౌర్జన్యం చేసేవాడే దొరగా పరిగణింపబడుతున్నటువంటి పరిస్థితి ఆడదాన్ని అంగడి బొమ్మగా చేసి నగ్నంగా ఆడించే రోజులు త్రాగుడు జూదం వ్యభిచారం లంచగొండితనం నరహత్యలు రాజ్యాలేలుతున్నాయి దురాచారాలు మూఢనమ్మకాలు కాల్పనిక సిద్ధాంతాలతో సమాజం విలవిల్లాడుతుంది మానవ జాతి పూర్తిగా ఒక్కడైనా నిజ సృష్టికర్తకు దూరమై గమ్యమేదో తెలియక కోరికలకు బానిసలై నరకపైన చేస్తున్నటువంటి విపత్కర పరిస్థితులలో మహోన్నతుడైనటువంటి ఆ సృష్టికర్త అల్లాహ్ ప్రపంచంలో ఉన్న అజ్ఞాన చీకట్లను తరిమికొట్టి జ్ఞాన జ్యోతిని ప్రసరింప చేయడానికి నరకం నుండి స్వర్గం వైపునకు పిలవడానికి ఈ భూమి మీద ప్రభవింప చేయబడినటువంటి మానవోత్తముడు మానవ మహోపకారి మహోదయులు జగద్గురువు కారుణ్యమూర్తి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు అలాంటి మానవోత్తముడు గురించి ఈనాడు మన సమాజంలో అత్యధిక శాతం ప్రజలకు తెలియదు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు ఎందుకంటే ఆయన గురించి అందరిలాగా సినిమాలు ఉండవు చిత్రాలు ఉండవు నాటకాలు ఉండవు చివరికి ఆయన బొమ్మ కూడా లేదు తన సమాధిని సైతం ఆరాధించవద్దు అని ఆజ్ఞాపించిన దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు మూసా అలైహి ఇస్లాం అల్లా ఆజ్ఞతో భూమి మీద ఉన్నటువంటి సముద్రాన్ని రెండుగా చీల్చారు అదే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆకాశంలో ఉన్నటువంటి నిండు చంద్రుణ్ణి రెండు ముక్కలుగా చీల్చారు అల్లా అనుగ్రహంతో మూసా అలైహి ఇస్లాం ఈ భూమి మీద నుండి నేరుగా అల్లాతో మాట్లాడారు అదే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గగనయాత్ర చేసి ఆకాశాలపైకి వెళ్లి నేరుగా అల్లాతో మాట్లాడారు యూదుల కుట్రల నుండి వారి దుర్మార్గాల నుండి మరియమ్ కుమారుడు ఈసా అలైహిస్సలాం వారిని కాపాడడానికి అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆయన్ని చంపనీయకుండా సిలువపైకి ఎక్కనీయకుండా ఆకాశాలపైకి ఎత్తుకున్నాడు అదే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని స్వర్గ నరకాలు చూయించడానికి ప్రార్థనను విధించడానికి ఉన్నతమైనటువంటి ఆకాశ లోకాలకు ఎత్తుకున్నాడు సులైమాన్ అలైహిస్సలాం వారికి సకల జీవుల భాష తెలుసు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి నిర్జీవుల భాష వాటి బాధ వాటి ఆవేదన కూడా తెలుసు 7వ శతాబ్దంలో యూరప్ దేశాలు అంధకార చీకటి కొయ్యలో తచ్చాడుతున్నప్పుడు ప్రపంచానికి ప్రజాస్వామ్య సువర్ణ కాంతులను ప్రసరింపజేసినటువంటి వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆడది అంగడి బొమ్మ కాదని ఆమెకు ఆస్తి హక్కునిచ్చి ఆమెను ఆదరించాలని అమ్మ కాలి కింద స్వర్గం ఉందని చెప్పిన ఆదరణకర్త ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ప్రపంచం ఇప్పటిదాకా చేయలేని మద్యపాన నిషేధాన్ని 1400 సంవత్సరాలకు పూర్వమే సంపూర్ణంగా మద్యపాన నిషేధాన్ని అమలు పరిచినటువంటి సంఘ సంస్కర్త ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూతుర్ని కాపాడుకోండి నాతో పాటు ఇలా స్వర్గంలో ఉండండి అని తెలియజేసిన కారుణ్యమూర్తి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు భయంకర ఇసుక ఎడారులలో అంతర్గత యుద్ధాలలో లీనమై క్రూరమైన జీవితాన్ని గడుపుతూ బయట ప్రపంచాన్ని చూడలేని పరిస్థితుల్లో ఉన్న అనాగరికులైనటువంటి ఆ అరబ్బు ప్రజలను ప్రపంచాన్ని పరిపాలించేటువంటి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన నిపుణులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనుభవించడానికి అన్ని వరణలు ఉన్నా ఈ లోక సుఖాలకు దూరంగా ఉండి అతి నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపి దేవానేను బ్రతుకున్నంత కాలం పేదవాడిగానే ఉంచు అని ప్రార్థించిన ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా 1400 సంవత్సరాల నుండి ప్రతి శతాబ్దంలో వేల కోట్ల జీవితాలకు ప్రేరణ కలిగిస్తూ స్ఫూర్తిదాయకంగా వెలుగొందుతూ ప్రపంచ చరిత్రలోనే అందరికంటే ఎక్కువగా మానవ జాతిని ప్రభావితం చేసి మానవ జీవిత మనుగడ గతినే మార్చివేసి
నేటి ఆధునిక యుగంలోనూ మానవాళిపై తనదైన ముద్ర వేస్తున్న ఏకైక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయన రాజులను ఓడించి రాజ్యాలను జయించి భూమిని పాలించడానికి వచ్చిన రాజు కాదండి. ముక్క చెక్కలైపోయినటువంటి మానవ జాతిని ఏకతాటి మీద ఒక పిలిచి సృష్టికర్త దగ్గర చేర్చడానికి వచ్చిన అంతిమ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సర్వ ప్రవక్తలు ఏ ప్రవక్త అనుచరులుగా పుడితే బాగుండు అని ఆశపడ్డారో, ఎవరి కోసం ఇస్మాయిల్ అలీ ఇస్లాం ఇబ్రాహీం అలీ ఇస్లాం ప్రార్థించారో, ఎవరి గురించి అయితే మోషే లాంటి ప్రవక్తని ప్రవచించబడిందో, ఎవరి గురించి అయితే మర్యము కుమారుడు యేసు అడుగు ఆదరణకర్త అహ్మద్ వస్తున్నాడనే శుభవార్తను వినిపించాడో, ఆ ప్రవక్తే ఆఖరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రపంచ చరిత్రలో ఇంతకు ముందన్నాడు అలాంటి వ్యక్తి లేడు, ప్రపంచం అంతమైపోయేదాకా అలాంటి వ్యక్తి రాడు. ఆ ప్రవక్తే ఆఖరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం.